అవిశ్వాసం పై టీడీపీ డబుల్ గేమ్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే సోమవారం ఉదయం అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన తర్వాత టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియంలోని వెళ్లలోకి దూసుకు వెళ్లి ఆందోళన చేయడంతోనే అనుమానాలు మొదలయ్యాయి. అసలు అవిశ్వాస తీర్మానంపై శుక్రవారమే చర్చ జరగాల్సి ఉంది. అయితే సభ ఆర్డర్లో లేదని సభ్యులు ఆందోళన చేస్తున్నారంటూ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అంటే అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి చర్చ జరగకూడదనే అధికార బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే స్పీకర్ కూడా నడుచుకుంటున్నారు. లేకపోతే అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఏ రోజైనా సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయా, సభలో ఆందోళనలు అన్న విషయాన్ని సాకుగా తీసుకుని సోమవారం ఉదయం కూడా స్పీకర్ సభను వాయిదా వేశారు. అటువంటిది తిరిగి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వెళ్లలోకి వెళ్లి ఆందోళన చేయడమేమిటి? అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలంటే ఆందోళన చేస్తున్న ఇతర పార్టీల సభ్యులను శాంతపరచాలి, తమకు సహకరించమని కోరాలి. అంతేగాని స్వయంగా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తుంటే ఇతర పార్టీల సభ్యులు ఎందుకు ఊరుకుంటారు? అక్కడే టీడీపీ ఎంపీల వైఖరిలో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.